మీకేం కావాలి? నేను వీర్ నాయుడు గారిని చూడాలి. మా నాన్న స్నానం చేస్తున్నారు. మీకేం కావాలి? నువ్వు నాయుడు గారి అబ్బాయివా బాబు? పేరేంటి? సూర్యం. నా పేరు రాధమ్మ. వీర్ నాయుడు గారు బొంబాయికి వచ్చిన కొత్తలో నీలాగే ఉండేవారు. మీకేం కావాలో చెప్పండి. మా అబ్బాయిని పోలీసులు పట్టుకుపోయారు. వాడిని ఎలాగైనా బయటికి తీసుకురావాలి. నేను వెళ్ళి మా నాన్నని పంపిస్తా. నాన్న త్వరగా రా, నీకోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. త్వరగా రా. ఏ పోరా, వెళ్ళి బట్టలు తీసిపెట్టు. ఓ సరే. ఎవర్రా అది నా పెళ్ళానికి? నిమిషం. ఇప్పుడు వెళ్ళండి. నమస్కారం. 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 మీరు నమస్కారం అయ్యా. నీ కొడుకు ఏం చేశాడు? ఏం చేయలేదయ్యా. ఏమి చేయకుండానే పట్టుకుపోయారా? వెళ్ళొస్తానయ్యా. నువ్వు కాదు రంగయ్యరా. కలిసిపోయేలా ఉందయ్యా, కాపాడండి. ఆగండి 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 ఆగండి. ఏమైంది? రెండు రోజులుగా నిద్ర కక్కుతుందయ్యా, కళ్ళు తెరవడం లేదు. నేను దిక్కులేనన్నయ్యా, కాపాడండి అయ్యా, కాపాడండి అయ్యా. రెండు రోజులు నీలా షర్ట్ తీసురా. ఎమర్జెన్సీ వార్డ్. కుదిరే సార్, టైం హోగే. నమస్తే. బేబీ హై ఫీవర్, డేంజర్, అర్జెంట్. మీరు ఐఎమ్ సారీ, కమ్ టుమారో మార్నింగ్. కలిసి వేయా. అయ్యా బిడ్డ చావు పట్టుకుల్లో ఉంది. అది అడ్మిషన్ అయ్యి. అయ్యో చెప్ప. బీమారీ బడి జాయిగీతో అరే బోరానా క్యా. అయ్యో డాక్టర్ పేరెంట్ అడుగు. आपका नाम क्या है? साफ पूछते हैं. क्यों क्यों? इंटी एड्रेस अड़ू. आप कहाँ रहते हैं? घर का एड्रेस क्या है? एड्रेस बिड्डा पापा उन्नारो लेरो तेलुसुको. कितने बाल बच्चे हैं? बच्चे वीर पिल्लल क्षेमंगा उंडालंटे मन बिड्ड को वैद्यं चेयालनि चेप्पु. आपके बच्चों की फिक्र है तो इस बच्चे को वेळ्ळंडि बिड्डनि जॉइन चेसुकोंडि. साहब बोल रहे हैं. సిస్టర్ సిస్టర్ బిడ్డ చావు బతుకులో ఉంది, ఏమిటా మీరు ఆడుకుంటున్నారా? ఏమయ్యారు మీరే నామిలో తెప్పించకూడదు. తెలిసాం రావంటున్నారు. ఎవరు చెప్పాడు? అది స్లమ్ ఏరియా అని. ఓహో స్లమ్ ఏరియా అయితే రాదా? రారంట. అది లేదు, ఇంతవరకు అక్కడికి అంబులెన్స్ వచ్చిందే లేదు. ఎంత వయసు బిడ్డకు? ఏడాదిన్నర. ఈ బిడ్డ తస్త తిరిగి ప్రాణాలు ఇస్తాడు డాక్టర్. నా వాళ్ళకి ఏమైనా గతి లేదు, నా వాళ్ళ ప్రాణాలకంతే విలువ అంతే కదా. ఏమయ్యారు ఈ అంబులెన్స్ ఖరీదు ఎంత ఉంటుందా? 40-50 వేలు ఉంటుంది ఒక అంబులెన్స్. కొందాం, 5 కొందాం. 5 కొని మన ఏరియాలో నిలుపుదాం, మనకే ఉంటాయి. పేదోళ్ళ అంబులెన్స్ డబ్బులు వాళ్ళకి ఇవ్వం. 5 అంటే కానీ భయ్యా కొందాం. తెలిసిందా? కూర్చో. మీరు కూర్చోండి. నర్సమ్మను ఏమైందో కనుక్కో. అయ్యా అంత సవ్యంగా జరుగుతుంది ఏంటి? ఏంటిట గండం గడిచిందట, కానీ ఇక్కడే 2 రోజులు ఉండాలంట. ఖర్చు అంత సరే, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. అమ్మా ఏం లేదమ్మా. భయం లేదమ్మా. డాక్టర్ గారు వచ్చారు సార్. ఆయన తల పెట్టు. థ్యాంక్స్, ఒక ప్రాణాన్ని కాపాడావు. అది మా వల్ల కాదు, నీ వల్లే అవుతుంది. నన్ను ఏమనుకోవద్దు.